పార్టీని బలోపేతం చేయండి, మేమే మీ వద్దకు వస్తాం. తెలుగుదేశం పార్టీలో ఇటీవల కొందరు అసమ్మతి వెళ్ళగక్కడం పట్ల ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బుల్లినేని వెంకటరామారావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జల్లెకలో గురువారం టీడీపీ క్లస్టర్ సమావేశంలో ఆయన కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తన చేత అనేక పనులు చేయించుకున్నవారు ఇప్పుడు అసమ్మతి అనడం ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసి మరలా అధికారంలోకి వచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్, జల్లెక మండల కమిటీ అధ్యక్షుడు పులిగుంట మధుమోహన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు పూనూరు భాస్కర్ రెడ్డి, మందపల్లి మాల్యాద్రి, కంచెల వినోద్, మునగల వెంకటేశ్వర రెడ్డి, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, పెంచల నాయుడు స్వర్ణ, కోదండ రామయ్య, డాకా మస్తానయ్య, రఘు, ఉన్నం రవి, మదన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నారు, పార్టీ వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మనకి ఆ ఫెసిలిటీస్ లేదు, మనమే సొంతంగా చేసుకోవాలా? ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అంతకంటే మంచి వ్యవస్థని తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎవరినైతే మనం బూత్ ఇన్ఛార్జిలుగా, క్లస్టర్ ఇన్ఛార్జిలుగా, యూనిట్ ఇన్ఛార్జిలుగా ఎవరినైతే పెడతామో వీళ్ళకి తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఉంటుంది. ఇది మరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు ఈ మండలం పెద్ద మండలం కాబట్టి ఇద్దరు క్లస్టర్ ఇన్ఛార్జీలు పెట్టడం జరిగింది. 25,000 మందికి ఒకటి ఒక క్లస్టర్ అయితే ఇక్కడ 25,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి భాస్కర్ రెడ్డి గారిని, మాల్యేద్దరు గారిని వాళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. దయచేసి వీళ్ళిద్దరిని నేను కోరేది ఏంటంటే మీ తర్వాత క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకుని మేము ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని తొందరగా కంప్లీట్ చేయాలి. నాకు కూడా బాబు గారితో 1-to-1 మీటింగ్ ఉంది. ఇప్పుడు మనం ఈ కొంచెం ఇవన్నీ అయిన తర్వాత కలుద్దామని చెప్పి నాకు 2-3 వారాల నుంచి పిలుస్తున్నా కూడా నేను పోలా, ఎందుకంటే మన పని కాలేదని చెప్పి నేను పెండింగ్ పెట్టాను. దయచేసి ఈ వారం రోజులు మీకు టైం ఇస్తున్నాను, ఈ వారం రోజుల లోపల మీరు కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎత్తనేవి ఎవరిని మనం ఇబ్బంది పెట్టలే. ఈ రోజు చూస్తున్న ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక కేసు సోషల్ మీడియాలో ఏదన్నా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎమ్మటే పోలీసు వాళ్ళు చెత్తుకొని వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఎంత దారుణమైన పనులు చేశారు? అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని గురించి మాట్లాడారు, మరి మిమ్మల్ని ఏం చేయాలి? మరి వాడు కొనాడు కొడాలి నాని ఉన్నాడు వాడు, వాడు మారికి అసలు అడ్డు అదుపు లేదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడి మైండ్ లో ఉంటది ఆ రోజు 2009 కూడా మనం అనుకోలేదు ఇంత ఘోరంగా ఓడిపోతామని. ఎవ్వరు బయటపడల. చంద్రబాబు నాయుడు గారు దత్తులూరు వస్తే ముసలోళ్ళు కూడా కుర్చీలు ఎక్కి డాన్స్లు వేశారు, అంటే చాలా ప్రేమ చూపించారు. చివరికి బాక్సులు పగల కొడితే అర్థమైపోయింది మన పరిస్థితి. అందుకనే ఆంధ్ర ఓటర్లు చాలా తెలివి కలవాళ్ళు, ఆఖరు వరకు వాళ్ళు బయటపడరు, ఆఖరులో ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. మనం చేసింది మనం మన మీద అన్ని మంచి పనులు చేసినా అసంతృప్తి చూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. మళ్లీ గనక చంద్రబాబు నాయుడు గారు గనక రాకపోతే ఇక్కడ ఈ రాష్ట్రం కుక్కలు జింతి విస్తరైపోతుంది. ఈరోజు రాజధాని రైతులు ఉన్నారు, వాళ్ళు ఏం తప్పు చేశారు? 34,000 ఎకరాలు ఇచ్చి అయ్యా మా భూములు పోగొట్టుకున్నాం రాజధాని కోసం అని చెప్పేసి వాళ్ళు దేశమంతా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు, శర్మిళ చేసింది, జగన్మోహన్ రెడ్డి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు పాదయాత్రలు, ఎవరన్నా ఒక్కరన్నా అడ్డుకున్నారా? ఏంటి దుర్మార్గం? ఇలాగనే పిచ్చి పట్టిందా? 3 రాజధానులు ఏంది? మనం రేపు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, 3 రాస్తారు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ రాజధానులు అంటే ఏదైనా ఒకటే రాస్తారు. ఈరోజు గత 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నియోజకవర్గంలో ఎవరిని కూడా. మనం ఎంతసేపటికి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి మీద తిరిగి పనులేదో తెచ్చి పనులు చేశాం మీ అందరికీ తెలుసు. ఇలా కావలి ఉదయగిరి సీతారాంపురం రోడ్డు నేషనల్ హైవే, ఈ రోడ్డు వచ్చినందువల్ల ఈరోజు రైతులు భూములు ఏవైనా 5 లక్షల నుండి ఈరోజు మా ఊరు దగ్గర 5 లక్షలు ఉంటే మెయిన్ రోడ్డుకి 25 లక్షలు 30 లక్షలు చెప్తున్నారు. ఈ విధంగా మన ఆస్తి వాల్యూ పెరిగింది. ఇది అభివృద్ధి అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ.
ఉదయగిరిలో హాస్పిటల్, వెన్నిమర్లో హాస్పిటల్, కొండాపురంలో కామదేవుల ప్రాజెక్టు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక్కసారి మౌత్ పబ్లిసిటీ జరగాల. ఎందుకంటే మనం పబ్లిక్ లో డయాస్ మీద చెప్పేది ఆ ఏదోలే నాయకుడు వచ్చాడు ఏదో చెప్తున్నారని తాస్కారంగా తీసుకుంటారు. మీరు అయ్యా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా పనులు చేశాం, ఎక్కడ కేసులు పెట్టలేదు, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. సరే, మన టైం బాగలేక ఇంకోటో ఇంకోటో 19లో మనం ఓడిపోయాం. ఈరోజు వాళ్ళు మనం ఓడిపోయిన వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చిన వల్ల జగన్ ఎలాంటాడు, జగన్ ప్రభుత్వం ఎలాంటిది ఇప్పుడు మన అందరికీ అర్థమైంది. దయచేసి ఇకనైనా జల్దంకి మండలం నేను కోరేది ఏంటంటే ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు, అనుకుంటే బ్రహ్మాండంగా పనిచేయగలరు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి. నా మీద కూడా కొంతమందికి అసంతృప్తి ఉంది, వాళ్ళకి ఎందుకుందో నాకే తెలియదు అసంతృప్తి. పాపులేషన్ ఎంత తెలుసా? 24 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ లో. మన జనాభా ఎంత? 5 కోట్లు. వాళ్ళకుండేది ఒక్క రాజధాని. మహారాష్ట్ర ఎంత? 13 కోట్లు పాపులేషన్ ఉంది, వాళ్ళకుండేది ఒక్క రాజధాని. పిచ్చి పట్టినట్టు కర్నూల్లో కోర్టు పెడితే డెవలప్ అయిపోతుంది, ఏమవుతుంది? ఒక బిల్డింగ్ వస్తుంది, ఆడ 4 టైప్ మిషన్లు వస్తాయి, అంతకుమించి ఒరిగేదేముంది? ఇంత దుర్మార్గం కళ్ళ ఎదురు కనపడుతున్నా కూడా వాళ్ళు మంత్రులు అనుకోవాలో పశువులు అనుకోవాలో అర్థం లేకుండా రోజు ఒకడు అడ్డంగా వాళ్ళు పాపం నానా ఇబ్బందులు పడి రోజు 15 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి పోతా ఉంటే వాళ్ళకు ఒళ్ళు బలిసిందని ఒకడు రకరకాలుగా నోటికి ఎదురుతే మనం పలకలేమా భాష, ఇలాంటి భాషలు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. నేను ఒకటే చెప్తున్నా, కులం కూడు పెట్టదు ఎవరికి కూడా, కులాలు మతాలు పక్కన పెట్టాలి, రాష్ట్ర భవిష్యత్తు చూసుకోవాలి. ఈరోజు మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మనం ఒక నాయకత్వం, ఒక పార్టీకి నాయకత్వం చేస్తున్నాం కాబట్టి మన బాధ్యత, నేను మీకు చెప్పాలా, మీరు కిందోళ్ళకి చెప్పాలా, ఆ కిందోళ్ళకి చెప్పాలా, ఆ విధంగా మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి నేను పదే పదే నేను చాలా సభల్లో కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2013లో నేను ఢిల్లీ నుంచి బాంబే వస్తున్నాను. 2 పంచాయతీలు తప్ప దాదాపు ఏ బూత్ కమిటీ కన్నా బూత్ కమిటీ వర్క్ క్లియర్ గా చేసుకుని వచ్చినాడు ఇక్కడ. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మనం ఏరియా కోఆర్డినేటర్ అనేవాడిని మిస్ చేసేసి డైరెక్ట్ క్లస్టర్ టు బూత్ కమిటీ కన్నా కాడిపోయినాము. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటే యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్లు. యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, వీళ్ళందరూ అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఒక యూనిట్ గా 17 పంచాయతీల అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఒక టీడీపీ మామూలు పార్టీ బాడీ ఇది. ఈ బాడీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఎటువంటి అవాంతరాలు వచ్చినా మనం మినిమం ఓటు ప్రతి పంచాయతీలో కూడా తెచ్చుకునేదానికి, పెంచుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఎంత మామూలుగా చూస్తూ ఉంటాం, ప్రతి మీటింగ్కు పాపం ఒక 4-5 ముఖ్యులు వస్తూ ఉంటారు. భాస్కర్ రెడ్డి కానీ, మధురెడ్డి కానీ, మహిళారెడ్డి కానీ, కృష్ణరాల ఒకరిద్దరు, వాళ్ళు తాపత్రయపడుతున్నారు, మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో తాపత్రయపడుతున్నారు. అయితే ఇది ఈ యొక్క వర్క్ ఏ విధంగా చేసుకోవాలనే దాంట్లో ఒక అవగాహన పెంచుకుంటే డెఫినెట్గా మన ఏం మున్సిపాలిటీలు కాదు, అర్బన్ ఓటు కాదు, గ్రామీణ ఓటు ఉండే మండలాలే కాబట్టి 1-to-1 ఎక్కువగా కలిసి ఒకరొకరు కాన్వర్జేషన్తో ఓటును పెంచుకోవచ్చు. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇంటి రామారావు టైంలో కానీ, చంద్రబాబు నాయుడు టైంలో కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు నేను కానీ, రామారావు గారు కానీ, నేనైతే ఇక్కడ లేను, ఎక్కువగా పనులు జరుగుంటాయి. మనం గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేకుంది, వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు, ఫలాని ఈ పని చేశారు, ఆ పని చేశారు, అది చేశారు, ఇది చేశారు. మనం అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటారు పెద్దవాళ్ళు. మనం మా పంచాయతీలో 2 బూతులు ఉన్నాయి, 2 బూతులు క్యాస్ట్ వైజ్గా ఎత్తులో మొత్తం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి
వాలంటీర్ల ద్వారా 50 మందికి వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్లను ప్రభుత్వం ద్వారా జీతాలు ఇస్తూ వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఆ వ్యవస్థకు తీటుగా మనం కూడా వ్యవస్థను తయారు చేయాలని ఈ క్లస్టర్ వ్యవస్థను తయారు చేసి 25,000 ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ నియమించి ఆ క్లస్టర్ ద్వారా యూనిట్ క్లస్టర్స్ ను అలాగే బుద్ధ వాళ్ళ క్లస్టర్స్ ను నియమించి ఈ వాలంటీర్ వ్యవస్థను తీటుకునేందుకు ఈ క్లస్టర్ వ్యవస్థను మన తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ లో ప్రయోజనాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ క్లస్టర్ వ్యవస్థ ప్రస్తుతం పని ఏంటంటే ఇప్పుడు ఓటర్ వెరిఫికేషన్. ఈ ఓటర్ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేపట్టామంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ వాళ్ళు అనేక మంది ఓటర్ లిస్ట్ లో గందరగోళం సృష్టించి ఉన్న వాళ్ళు లేనట్టు లేని వాళ్ళు ఉన్నట్లు చనిపోయిన వాళ్ళు బతికినట్లు బతికిన వాళ్ళు చంపినట్లు దీని ఓటర్ని వ్యవస్థని ఓటర్ లిస్టుని గందరగోళం చేసి అయోమయం సృష్టించి ఏదైనా సరే దొంగ ఓట్లతోనూ దొంగ నోట్లతోనూ రేపు 2024 ఎన్నికల్లో అధికారం రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఓటర్ లిస్టుని గందరగోళం చేస్తున్నారు. దీన్ని పసిగట్టినటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ క్లస్టర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఓటర్ లిస్టులను క్లుప్తంగా పరిశీలించి ఎవరు గ్రామంలో ఉన్నారో ఎవరు గ్రామంలో లేరో దొంగ ఓట్లు ఎవరు చేర్చారో చనిపోయిన ఓట్లు ఎందుకు తొలగించలేదో కొత్తగా ఓట్లు ఎవరిని ఎన్రోల్ చేశారో అవి క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీల ద్వారా పరిశీలించి దీన్ని సమగ్రంగా ఈ నెలాఖరు టైం ఉంది ఈ యొక్క తయారు చేసి మనం ఒక 18B ఫామ్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కి మండల ఎలక్షన్ అధికారికి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి ఈ ఓటర్ వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లను వాళ్ళు చేసే దొంగ ఓట్లను తొలగించడానికే ఈ క్లస్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాయని తెలుసుకుంటూ దీన్ని సమర్థవంతంగా వాళ్ళందరూ ఎదుర్కొని ఈ ఓటర్ క్లారిఫికేషన్ ని ఇలా ఉదయం నియోజకవర్గంలో దాదాపు 70% ఈ ఓటర్ క్లారిఫికేషన్ అనేది ఇప్పటికే చేశామని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇలా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్ లో కూడా ఉదయం నియోజకవర్గాన్ని అన్ని రకాల అంగాల్లో కూడా అభినందించారు. ఇట్లా మనం సభ్యత్వ నమోదులు కానీ ఓటర్ క్లారిఫికేషన్ లో కానీ బోధన కార్యక్రమంలో కానీ మన ఇన్ఛార్జి గారికి మన ప్రాంతంలో అందరూ మంచి పేర్లు ఇచ్చారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం.